Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తునాదనియందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క నూతన దినాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు వడకంలో పాల్గొనబోతుండగా దివ్య బలి పూజ, వాక్య పరిచర్య మనం అందరము కూడా ప్రత్యేక విధముగా పాపము, పశ్చాత్తాపము, క్షమాపణ వీటి గురించి మనమందరము కూడా ధ్యానించుకోబోతున్నాము. మనమందరము కూడా ముందుకు వెళ్తుండగా మొట్టమొదటిగా చిన్న ప్రార్థన ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటూ దేవుని యొక్క కృపతో మనమందరము కూడా దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించాలని ప్రార్థించుకుందాం. సదా మమ్మ కరుణించి కాపాడుతున్నటువంటి సర్వేశ్వర, మీ యొక్క పవిత్రమైన నామమునకు వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఈ యొక్క వడకంలో మేమందరము కూడా పాల్గొనబోతుండగా వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క స్వహస్తాలతో వారిని, వారి యొక్క హృదయాలను తాకి స్వస్థపరచమని, మరి ముఖ్యంగా ప్రభువా మీ యొక్క వాక్కును వారి యొక్క హృదయంలో, వారి యొక్క జీవితంలో, వారి యొక్క జీవిత విధానంలో స్వీకరించలాగున తదుపరి ఆ వాక్యం ప్రకారం నడుచుకునే విధముగా వారికి కావలసిన సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాము. ఈ యొక్క మనవులన్నింటినీ మా నాదురైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునాదునియందు ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము కూడా ఈరోజు పాపము, పశ్చాత్తాపము, క్షమాపణ మన యొక్క జీవితంలో మనకందరికీ తెలుసు. మానవులుగా మనమందరము కూడా పాపపు స్వభావాన్ని కలిగి ఉన్నాము అని, అదే విధముగా మానవులుగా పాపం చేస్తున్నటువంటి వ్యక్తులుగా మనము కూడా ఇంకొక విషయాన్ని కూడా గమనిస్తూ ఉంటాము. అదేమిటంటే ఇతరుల నుంచి క్షమాపణ పొందుకోవాలని, పశ్చాత్తాపాన్ని పొందుకోవాలని, దేవునికి అనుగుణంగా జీవించాలని, మానవులకు అందరికీ కూడా సరిపడే విధంగా జీవించాలని మనమందరం కూడా తాపత్రయపడుతూ ఉంటాము. ఈ యొక్క పాపము, పశ్చాత్తాపము, క్షమాపణ వీటి గురించి ధ్యానించుకొనబోయే ముందు మనమందరం కూడా కొన్ని ప్రశ్నలను మన యొక్క మదిలో నెమరు వేసుకోవాలి. మన హృదయంలో మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. ఈ యొక్క విషయాలను గురించి లోతుగా ధ్యానించుకోవాలి అంటే, ఈ యొక్క విషయాల గురించి మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని ప్రశ్నల ద్వారా మనం అర్థం చేసుకోగలుగుతాం. ఉదాహరణకు మన యొక్క కుటుంబం ఉంది, మన యొక్క కుటుంబంలో సభ్యులందరికీ కూడా మంచిగా ఉన్నారు. అయినప్పటికీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ద్వారా నువ్వు నేను ప్రేమను పొందుకోలేకపోతుంటే మన యొక్క జీవితం ఎలా ఉంటుంది? లేదా మన యొక్క సమాజంలో మనకందరికీ కూడా మనకు కావలసిన విధముగా ప్రతి ఒక్క సదుపాయాలు, కావలసిన ప్రతిదీ కూడా అందుబాటులో ఉన్నాయనుకోండి, కానీ మనుషుల యొక్క ప్రేమ దొరకలేదనుకోండి, అప్పుడు మన జీవితం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. మరి మూడవదిగా మనకు తినడానికి మన దగ్గర ఎన్ని రకమైనటువంటి ఆహార పదార్థాలు పెట్టినప్పటికీ, మనకు వాటిని స్వీకరించే శక్తి ఉన్నప్పటికీ మన యొక్క మనసులో, హృదయంలో సంతోషం లేకపోతే వాటిని స్వీకరించగలుగుతామా అని ప్రశ్నిస్తే మనము స్వీకరించలేము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క ప్రశ్నలను నేను వేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ యొక్క ప్రశ్నల ద్వారా మనం కొన్ని విషయాలను లోతుగా అర్థం చేసుకోవచ్చు. అదేమిటంటే మన దగ్గర తినడానికి అన్ని పదార్థాలు ఉన్నప్పటికీ మన యొక్క జీవితంలో సంతోషం లేకపోతే ఒక్క ముద్ద కూడా లోపలికి వెళ్ళదు. మీరు మీ యొక్క జీవితంలో ప్రయత్నించవచ్చు,
అదే విధముగా నీ యొక్క కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా మంచి ఉద్యోగాల్లో ఉండవచ్చు, మంచి సదుపాయాలు ఉండవచ్చు, కానీ కుటుంబ వ్యక్తుల ద్వారా నీకు ప్రేమ లభించకపోతే నీ జీవితం నా జీవితం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. మరి అదే విధముగా మన యొక్క జీవితంలో కావాల్సిన ప్రతి సదుపాయాలు ఉన్నప్పటికీ సంతోషం లేకపోతే, ప్రేమ లభించకపోతే మన యొక్క జీవితం ఏమైపోతుంది? ఈ యొక్క ప్రశ్నల ద్వారా మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. అదేమిటంటే, బాహ్యకరంగా మన యొక్క జీవితంలో మనకు ఎన్ని లభించినప్పటికీ ఆధ్యాత్మికముగా మన యొక్క లోతు జీవితంలో, మన యొక్క జీవితంలో, అంతరంగిక జీవితంలో కావలసినవి లేకపోతే మనకు ఏది కూడా లభించదు. ఎంతోమంది వ్యక్తులు అడుగుతూ ఉంటారు, ప్రశ్నిస్తుంటారు, ఫాదర్ గారండి, నా యొక్క జీవితంలో నాకు అన్నీ ఉన్నాయి, కావలసిన డబ్బు ఉంది, మంచి ఇల్లు ఉంది, కావలసిన ప్రతి అవసరాలు కూడా, ప్రతిదీ కూడా ఉన్నాయి, కానీ నా యొక్క జీవితంలో ప్రేమ లేదు, నా యొక్క జీవితంలో సంతోషము లేదు, నా యొక్క జీవితంలో సమాధానము లేదు అని చాలామంది చెప్తూ ఉంటారు. ఇలా చెప్పడానికి కారణం ఏమై ఉంటుంది అని మనం ప్రశ్నిస్తే మనకు తెలుసు, ప్రేమైన సహోదరి సహోదరురా, మన యొక్క జీవితానికి కావాల్సినది బాహ్యకరమైనటువంటివి కాదు, అంతరంగికమైనటువంటివి చాలా కావాలి. ఆ యొక్క అంతరంగిక జీవితంలో సంతృప్తి లేనప్పుడు బాహ్యకరమైనటువంటి జీవితంలో నీకు ఎన్ని ఉన్నా అన్నీ వ్యర్థమే. అంతరంగిక జీవితంలో నీకు కావలసినది ఏది లేకపోతే నీ యొక్క బాహ్యకర జీవితం ఎలా ఉంటుంది అంటే నీటి మీద తేలాడుతూ వెళ్తున్నటువంటి ఒక కాగితం వలె ఉంటుంది. చూడటానికి నీటి మీద సంతోషంగా వెళుతున్నాను అని మనకు అనిపించవచ్చు, కానీ మనము తెలియనటువంటి మార్గంలో ఎక్కడో కొట్టుకొని వెళ్తున్నాము అని కొద్ది రోజుల తర్వాత మనము తెలుసుకుంటాము. అందుకనే ప్రేమైన సహోదరి సహోదరులారా, మనం పాడుతూ ఉంటాం, సంతోషం ఎక్కడా ఉందని, సమాధానం ఎక్కడా దొరికేనని, జగమంతా వెదికాను సర్వజనులనడిగాను, జగమంతా వెదికాను సర్వజనులనడిగాను, చివరి కది నీలోనే కనుగొన్నాను ప్రభు, చివరి కది నీలోనే కనుగొన్నాను. ప్రేమైన సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇప్పుడు ఏమిటి అంటే అంతరంగికమైనటువంటి విషయాలు. అది ఏమిటంటే, నీ యొక్క జీవితాన్ని నా యొక్క జీవితాన్ని బానిసగా చేస్తున్నటువంటి విషయం మీద మనం ధ్యానించగలబోతున్నాము. నీ యొక్క జీవితాన్ని నా యొక్క జీవితాన్ని దేవునికి దూరంగా చేస్తున్నటువంటి విషయం మీద మనం ధ్యానించుకోబోతున్నాము. అవి ఏమిటి అంటే, పాపము. పాపము అనగానే మనకందరికీ కూడా తెలుసు, కొంతమంది పాపం అంటే తప్పు చేయడమని, కొంతమంది పాపం అంటే దేవునికి వ్యతిరేకంగా చేయడమని ఎన్నెన్నో రకాలుగా చెప్తూ ఉంటారు, మనం ఆలోచిస్తూ ఉంటాము. కానీ ప్రేమైన సహోదరి సహోదరులారా, సమాజంలో మనం ఏదైనా ఉన్నటువంటి నియమాలకు వ్యతిరేకంగా వెళితే దాన్ని తప్పు అంటాం, మరి దేవునికి విరుద్ధంగా వెళ్తే పాపము అని పరిశుద్ధ గ్రంథం ప్రకారం మనము పదాలను వాడుతూ ఉంటాము. మరి మన యొక్క జీవితంలో పాపము అనగా ఏమిటి? ఆ యొక్క పాపము మన యొక్క జీవితాలను ఏమి చేస్తుంది? ఆ యొక్క పాపము జీవితం ద్వారా మన యొక్క జీవితాలకు ఉన్నటువంటి లక్ష్యం ఏమిటి అని మనం అందరము కూడా ధ్యానించుకోవాలి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మనకందరికీ కూడా తెలుసు ఈ యొక్క పాపము మన యొక్క జీవితాలను పతనానికి గురి చేస్తుంది అని. మనకందరికీ కూడా తెలుసు ఈ యొక్క పాపం వలన మన యొక్క జీవితం రోజురోజుకు నశించిపోతుంది అని. చూడటానికి మన యొక్క బాహ్యకరమైన జీవితానికి ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ అంతరంగికమైనటువంటి జీవితానికి దెబ్బతీస్తుంది పాపము. మరి అలాంటి పాపము ఎక్కడి నుంచి వచ్చింది? ఆ యొక్క పాపము
మానవులకి ఎందుకు ఇంత పతనానికి గురి చేస్తుంది, మరి యొక్క పాపము నుంచి మనము ఎలాంటి విడుదలను పొందుకోవాలి అనేటువంటి విషయముల మీద మనమందరం కూడా ధ్యానించుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకందరికీ కూడా తెలుసు యోహాను రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదివితే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఈ లోకంలో ఉన్నదంతా శారీరక వ్యామోహము, దృష్టి వ్యామోహము, జీవితం నందలి అహంభావము తండ్రి నుండి వచ్చినవి కావు, ఇవన్నీ ప్రాపంచకములే. మరి ఈ ప్రపంచము దాని వ్యామోహము గతించును, కానీ దేవుని చిత్తమును నెరవేర్చువాడు శాశ్వత జీవి అగును. ప్రేమైన సహోదరి సహోదరులారా, మనకందరికీ కూడా తెలిసిన విషయమే ఇది. అదేమిటంటే ఈ లోకములో శారీరకమైనటువంటి వ్యామోహాలకు, ఇతరత్రమైనటువంటి వ్యామోహాలకు మానవులుగా మనమందరం కూడా గురి అవుతూనే ఉన్నాము. మరి ఈ యొక్క ప్రపంచం ఎవరు తయారు చేశారు? ఈ యొక్క ప్రపంచంలో ఈ యొక్క పాపం ఎందుకు వచ్చింది? ఈ యొక్క ప్రపంచాన్ని దేవుడు సృష్టిస్తే మరి పాపం ఎందుకు వచ్చింది? దేవుడే పాపాన్ని సృష్టించాడా, లేదా మానవులు సృష్టించారా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి ఎన్నెన్నో ఆలోచనలు మనకు కొన్నిసార్లు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇంకా కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు అడుగుతూ ఉంటారు, ఫాదర్ గారండి, నేను ఎంతో మంచిగా ప్రార్థన చేస్తున్నాను, మంచి పనులు చేస్తున్నాను, చర్చికి వెళ్తున్నాను, ఇతరులతో అందరితో కూడా మంచిగా మాట్లాడుతున్నాను, కానీ నా జీవితం ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు, నా జీవితంలో ఇంకా ఏదో తెలియనటువంటి కొరత ఉంది అని చెప్తూ ఉంటారు. మరి ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆది కాండము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం చదివినట్లయితే మనకు ఈ యొక్క విషయం అర్థమవుతుంది. ఈ యొక్క ప్రపంచాన్ని సృష్టించిండేది దేవుడు. దేవుడు తన యొక్క వాక్కు ద్వారా, వాక్కు బలము ద్వారా, తన యొక్క మాట ద్వారా ఈ లోకాన్ని, ఈ యొక్క సృష్టిని, సృష్టిలో ఉన్నది అంతా కూడా సృష్టించాడు అని మనకందరికీ కూడా తెలుసు. మరి అంత మంచిగా సృష్టించిన తర్వాత ప్రతిరోజు కూడా దేవుడే నెమరు వేసుకున్నాడు. మొదటి రోజు సృష్టి చేసిన తర్వాత ఓకే, తన కంటికి బాగుగా ఉన్నది కాబట్టి 2వ రోజు కూడా సృష్టి చేయడం మొదలుపెట్టాడు. అలా ప్రతిరోజు కూడా దేవుడు మంచిగా సృష్టించి ఆ తర్వాత తనకు పోలిక కలిగి ఉండటానికి తన యొక్క రూపంలో మానవుని సృష్టించాడు. ఆ యొక్క మానవుని దేవుడు ఎంతగానో ప్రేమించాడని మనకందరికీ కూడా తెలుసు. కానీ ఆది మానవులైనటువంటి మన యొక్క తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వగారు, వారు ఇరువురు దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా చేసినటువంటి పాపపు స్థితి అది కాలక్రమేణా ప్రతి ఒక్కరికి కూడా అంటుకొని ఉంది అని మన యొక్క స్త్రీ సభ మనకు నేర్పిస్తున్నది. దాన్నే మనమందరం కూడా ఒరిజినల్ సిన్ అని ఇంగ్లీష్లో అంటూ ఉంటాము. మరి యొక్క పాపపు స్థితి మనకు ఎందుకు వచ్చింది? ఎందుకు ఆదాము అవ్వలు కూడా దేవుడు ప్రతి ఒక్కటి కూడా మంచిగా సృష్టించి వారికి కావలసిన ప్రతి ఒక్క సదుపాయాన్ని దేవుడు ఆ యొక్క ఏదోను తోటలో ఉంచినప్పటికీ ఏదైతే తినద్దు అని చెప్పాడో అదే పండుని వారు తినడం, పాపం కట్టుకోవడం, వారంతకు వారే తెలుసుకున్నారు వారు దేవునికి దూరం అయ్యారు అనేటువంటి పరిస్థితి. మరి ఈ యొక్క విషయాన్ని మనందరం కూడా మనం గమనిస్తే ఆది కాండము 3వ అధ్యాయము 1 నుంచి 5 వరకు చదివితే మనకు తెలుసు ఆ యొక్క స్త్రీకి ఏవాకు జరుగుతున్నటువంటి సంభాషణ. ఆ యొక్క స్త్రీ ఆ యొక్క సాతాను అడుగుతుంది ఏవతో, ఏమి చెప్పాడు మీ దేవుడు అని చెప్పగా ఆ యొక్క ఏవా స్త్రీ చెప్తుంది, ఇదిగో చోటలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా తినవచ్చు, కానీ దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క చెట్టు పండును మాత్రం తాకకూడదు, తినకూడదు, ఆ పని చేసినచ్చు మేము చనిపోదాము అని ఆమె జవాబు చెప్పింది. కానీ ఆ యొక్క సర్పము ఏం చెప్తుంది చూడండి, ఆ యొక్క మాట నిజము కాదు, మీరు చావనే చావరు, ఆ చెట్టు పండును తిన్నప్పుడు మీకు కనివిప్పు కలుగునని మీరు మంచి చెడ్డలు తెలుసుకొని
దేవుని వలే అగుదురని ఎరిగి అతడు మీకు ఇట్లు చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఆది మానవులు ఆ యొక్క సాతాను మాటలకు, సర్పము మాటలకు లోబడి దేవుని యొక్క ఆజ్ఞలకు మీరి జీవించినప్పుడు వారంతకు వారి అర్థం చేసుకున్నటువంటి విషయం ఏమిటంటే, మేము పాపము చేశాము, దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా వెళ్ళాము. ఎప్పుడైతే దేవుడు చేయొద్దన్నటువంటి ఆ యొక్క పనిని చేశారో అదే క్షణంలోనే వారు తెలుసుకున్నారు, మేము పాపాత్ములము అనేటువంటి విషయాన్ని. అనగా ఈ యొక్క ఉదాహరణ ద్వారా మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. అదేమిటంటే, పాపము ద్వారా దేవునికి మనకు ఉన్నటువంటి దూరం పెరుగుతూ ఉంది. దేవునికి మనకు ఉన్నటువంటి సంబంధం తొలగిపోతుంది. ఆ యొక్క ప్రేమ వెళ్ళిపోతుంది. ప్రేమైన సహోదరి సహోదరులారా, పాపపు స్థితి అంటే ఏమిటి అంటే, దేవునికి నీకు దూరాన్ని చేస్తుంది. అందుకనే మనం పాపం చేస్తున్నప్పుడు మనకు తెలియకుండానే మన యొక్క జీవితంలో సంతోషము, ఆనందం అన్నీ కూడా వెళ్ళిపోతుంటాయి. నువ్వు ఎంత సంతోషంగా ఉండడానికి నువ్వు ప్రయత్నించు, నువ్వు తప్పు చేసినప్పుడు, మరి ముఖ్యముగా నువ్వు తెలిసి తప్పు చేసినప్పుడు నీకు తెలుసు నువ్వు ఎంత నటించాలి, నువ్వు ఎంత సంతోషంగా ఉండాలి అని ప్రయత్నించినా అది మన యొక్క జీవితంలో సులభము కాదు, చాలా కష్టతరం. ఎందుకంటే ఆ యొక్క పాపం నిన్ను నన్ను ప్రతి నిత్యము కూడా ముళ్ళుతో పొడుస్తున్నటువంటి ఒక ప్రక్రియలాగా ఉంటుంది. ఉదాహరణకు మనం గమనించుకుందాం, మన యొక్క కాళ్ళ కింద మనం ముళ్ళు తొక్కినప్పుడు ఆ యొక్క ముళ్ళు మన కాళ్ళలో ఉన్నంతసేపు మన యొక్క బాధ ఎలా ఉంటుందో మనం గమనించాలి. మనము ఒక్కొక్క నడక వేస్తున్నప్పుడల్లా ఆ యొక్క ముళ్ళు కూర్చుకుంటూ ఉంటుంది. అనగా ఆ యొక్క ముళ్ళు మనం తీసేసే వరకు ఆ యొక్క బాధ మనకు అలానే ఉంటుంది. అనగా ఈ యొక్క పాపము ద్వారా మన యొక్క జీవితంలో కూడా మనం ప్రతి నిత్యము కూడా సంతోషంగా ఉండలేము. ఎందుకంటే మనం దూరం అవుతున్నది ఎవరి నుంచి అంటే, దేవుని నుంచి దూరం అవుతున్నాం. ఎప్పుడైతే ఆదాము అవ్వలిద్దరూ కూడా దేవుడు చేయొద్దన్న పనిని చేశారో, దేవుడు తినొద్దన్నటువంటి పనిని ఆ పండును తిన్నారో, దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా వెళ్ళిపోయారో, అప్పుడే వారు దేవుడి నుంచి దూరం వెళ్ళిపోయారు. దేవుడు వారిని దూరం ఉంచలేదు, వారంతకు వారే పొదల్లో దాక్కున్నారు. ఎందుకు దాక్కున్నారు? కారణం ఏమిటి అంటే, వారు తెలుసుకున్నారు మేము చేసింది ఏమిటి అంటే పాపము, దేవునికి విరుద్ధంగా చేశాము, దేవుడు చేయొద్దన్న పనిని చేశారు. కాబట్టి వారంతకు వారే తెలుసుకున్నారు కాబట్టి దేవుని యొక్క అడుగుల చప్పుడు విన్న వెంటనే వారు పొదలలో దాక్కుంటున్నారు, పారిపోతున్నారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితంలో కూడా పాపము నిన్ను నన్ను వెంటాడుతుంది. అనగా నా యొక్క జీవితంలో, నీ యొక్క జీవితంలో మనం పాపం చేస్తూ ఉన్నాము అంటే మనం ఒక విషయాన్ని గ్రహించాలి. అది ఏమిటి అంటే, మనము దేవుని నుంచి దూరమైపోతున్నాము, దేవుని యొక్క ప్రేమ నుంచి దూరమైపోతున్నాము, దేవుని యొక్క రక్షణ కార్యము నుంచి మనం దూరమైపోతున్నాము. అందుకనే ప్రతి నిత్యము కూడా మన యొక్క చర్చిలో కానీ, ఆరాధనలో కానీ, వడకాలలో కానీ, వాక్యాన్ని బోధించే గురువులు కానీ, కన్యాస్త్రీలు కానీ, మనం అందరము కూడా ఒకటే ధ్యానిస్తూ ఉంటాం. అదేమిటంటే, ప్రభు నుంచి పాపక్షమాపణ కోరుకోవడానికి. మనం ఉన్నటువంటి ఆ యొక్క పాపస్థితి నుంచి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం వదిలించుకొని దూరం అయిపోతే అప్పుడు మనకు ప్రశాంతత లభిస్తుందని మనకు తెలుసు. అందుకనే ప్రపంచంలో ఎన్నో చోట్ల ఎంతోమంది వడకాలకు వెళ్తున్నారు, రిట్రీట్ సెంటర్లకు వెళ్తున్నారు. కారణం, వారికి ఏదో సమయం లభించింది, లేదా వారికి చాలా డబ్బు ఉంది కాబట్టి కొద్దిసేపు రిలాక్స్ అయిదామని కాదు. ప్రేమైన సహోదరి సహోదరుల, పాపపు స్థితి మనల్ని బందీలం చేస్తుంది. మన యొక్క చేతులు ఊపడానికి మనకు బాహ్యకరంగా అనిపిస్తున్నప్పటికీ అంతరంగికంగా మన యొక్క చేతులు సంఖ్యలు వేయబడ్డాయి, మన యొక్క కాళ్ళు సంఖ్యలు వేయబడ్డాయి, మన యొక్క ఆలోచనలు, మన యొక్క హృదయపు ఆలోచనలు, మన యొక్క కళ్ళు, మన యొక్క నోరు, ప్రతిదీ కూడా సాతానుకు లోబడిపోతుంది పాపం వలన. అందుకని మనం అందరం కూడా ప్రతినిత్యము
పాపం గురించి మనం ధ్యానిస్తుంటాం, ఎప్పుడైతే మనం పాపం గురించి ఎక్కువ తెలుసుకుంటామో అప్పుడు ఆ యొక్క పాపం నుంచి మనం ఎలా దూరం ఉండగలుగుతామో మనము తెలుసుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మానవులుగా మన యొక్క జీవితంలో ఎప్పుడు కూడా రెండు విషయాల్లో సంఘర్షణ జరుగుతూ ఉంది, ఒకటి మంచి, ఒకటి చెడు. పాపము మంచి కార్యము. మనము ప్రతి నిత్యము కూడా మనం ఆలోచిస్తుంటాం, మనం చేసే పనిలో కావచ్చు, మనం ఆలోచించే విధానంలో కావచ్చు, మనం వెళ్ళే ప్రదేశం కావచ్చు, ఏదైనా తీసుకోండి. ఉదాహరణకు మనం ఎప్పుడూ కూడా పాపం చేయాలని తలంచట్లేదు, కానీ మనం మంచి చేయాలనేటువంటి ప్రక్రియలో ఆలోచనల్లో మనము చెడును చేస్తున్నాం. కారణం మానవుల యొక్క బలహీనత. అలాగే మనం ధ్యానించుకున్నాం ఈ యొక్క పాపం ద్వారా, పాపం స్థితి ద్వారా మనం దేవునికి దూరం అవ్వబోతున్నామని మనకు తెలుసు. మరి ఈ యొక్క ఆదాము ఏవలు కూడా ఏమి చేశారు? ఆది కాండము 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ఒకసారి 6, 7 వచనాలు మనం చదువుకుందాం. వారు చేసిన పనులను చూసి మనము కొన్ని విషయాలు నేర్చుకుందాం. స్త్రీకి ఆ చెట్టు కన్నుల పండుగా ఉండెను, దాని పండు తినుటకు రుచిగా ఉండునని తోచెను. ఆ పండు వలన తెలివితేటలు కలిగిన ఎంత బాగుండునో కదా అని ఆమె తలంచెను. ఇట్లనుకొని ఆమె ఆ చెట్టు పండును కోసి తిని భర్తకి ఇచ్చెను, అతడును తినెను. ఆ పండును తినిన వెంటనే వారికి కనువిప్పు కలిగినది, తాము మొండిములతో ఉన్నట్లు వారు తెలుసుకునిరి. అంజూరపు టాకులు కుట్టి మొలకు కప్పుకునిరి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరా, దేవుడు ఏ యొక్క చెట్టు పండును తినద్దన్నాడో ఆ యొక్క చెట్టు పండునే ప్రత్యేకంగా ఏవకు లేదా ఆదాముకు ఇద్దరికి కూడా ఆ యొక్క పండు ఎలా కనిపించింది అంటే, మనం వింటున్నాము కన్నుల పండుగగా ఉండేను ఆ యొక్క చెట్టు. ఆ తర్వాత ఆ యొక్క చెట్టు పండు తినటకు రుచిగా ఉండునని తలంచెను. మనం అందరం కూడా ఈ యొక్క విషయాలను చాలా గ్రహించాలి. మనం పాపం గురించి చాలా విషయాలు నేర్చుకుందాం, కానీ దానికి ముందు మన యొక్క జీవితంలో కూడా మనం ఎందుకు పాపంలో పడిపోతున్నాం, దేనివల్ల పాపంలో పడిపోతున్నాం? ఇది దేవుని యొక్క చిత్తమా? దేవుడు నాతో ఉంటే నేనెందుకు పాపం చేస్తాను? ఇది దేవుడే ఉన్నాడు కాబట్టి దేవుని వల్లే జరుగుతుంది అని ఇంకా కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. దేవుని వల్ల నేను పాపం చేస్తున్నా అని కూడా కొంతమంది తలుస్తూ ఉంటారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుని వలన కాదు పాపం. ఈ యొక్క పాపము మన యొక్క బలహీనతల వలన, మన యొక్క ఆలోచన వలన, మన యొక్క హృదయపు చూపుల వలన, మన యొక్క జీవిత విధానం వలన అని మనము తలంచాలి, భావించాలి, నేర్చుకోవాలి. ఎందుకంటే చూడండి, దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అదే ఈ యొక్క వ్యక్తులకి ఇద్దరికి కూడా కన్నుల పండుగ కనబడడానికి కారణం ఏమై ఉంటుంది అంటే, ప్రేమైన సహోదరి సహోదరుడా, మన యొక్క దృష్టి ఎప్పుడు కూడా ఏదైతే చేయకూడదో దాని మీద ఉండటానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాము. మనం చేయాలని అనుకోము, కానీ మనము చేయకపోయినా ఇది చేస్తే బాగుంటుంది అని మనం తలుస్తాము. ఆ యొక్క తలంపుతోనే మనం చేస్తాము తప్పు, ఆ తర్వాత మనం బాధపడుతుంటాం. వారిద్దరు కూడా ఏం చేశారు? ఆ యొక్క పండును తిన్న తర్వాతనే వారికి అర్థమైంది, మేము పాపము చేశాము, పాపంలో మునిగిపోయాము, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళాము అని వారు తెలుసుకోనగలిగారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి ఈ యొక్క పాపపు స్థితి మనకు ఎందుకు వచ్చింది? ఈ యొక్క పాపపు స్థితి, ఈ యొక్క పాపము మానవులుగా మనకందరికీ కూడా ఎలా వచ్చింది అని మనం అందరం కూడా ధ్యానించుకోవాలి. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఆది కాండము 8వ అధ్యాయము 21వ వచనాన్ని మనం అందరం కూడా ఒక్కసారి చదివితే మనం అర్థం చేసుకోనగలుగుతాము. బలి సుగంధమును వాసన చూచి దేవుడు తనలో తాను ఇట్లనుకునిను, యవన కాలము నుండి మానవుని ఆలోచనములు దుష్టములు, అయినను అతడు నివసించుచున్న ఈ భూమిని ఇక ముందెన్నడూ శపింపను, ఇప్పుడు చేసినట్టుగా ఇక ముందు ప్రాణులను చంపను.
ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రియమైన సహోదరి సహోదరుడా నోవా జలప్రళయ సమయములో మనకందరికీ కూడా తెలుసు ఆ యొక్క కుటుంబం తప్ప మిగతా వాళ్ళందరూ కూడా పాపములో మునిగిపోయారు పాపవస్థితిలో కురుకొనిపోయారు వారు ఆ యొక్క పాపస్థితి నుంచి లేవలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి దేవుడు వారిని శపించాడు అని మనకందరికీ కూడా తెలుసు మరి ఆ యొక్క జలప్రళయంలో నోవా కుటుంబం తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చనిపోయారు మిగతా జంతువులు ప్రాణులు అందరూ కూడా చనిపోయారు మరి ఈ యొక్క పరిస్థితుల్లో దేవుడు ఎంత జరిగిన తర్వాత దేవుడు అదే చెప్తున్నాడు స్వయంగా ఇక ఎన్నటికీ కూడా నేను ఇలా శపించను నేను ఎన్నటికీ కూడా ముందెన్నప్పుడు జరిగినట్టు ఇక ప్రాణులను చంపను అని దేవుడు నిర్ణయించుకుంటున్నాడు కారణం ఏమిటి అంటే దేవునికి తెలుసు మన యొక్క ఆలోచనలు దుష్టములు మరి ముఖ్యముగా వాక్యం పలుకుతుంది యవ్వన కాలము నుండి మానవుని ఆలోచనలు దుష్టములు మన యొక్క జీవితము ఎక్కడైతే యవ్వన కాలం నుంచి ప్రారంభమవుతుందో అప్పటి నుంచి మనమందరం కూడా పాపపు స్థితికి దూరం దగ్గరగా అవుతూ ఉంటాము పాపానికి దగ్గరగా అవుతుంటాము కాబట్టి మనకు మరణము తప్పదు అని మనకు తెలుసు దేవునికి కూడా తెలుసు కాబట్టి దేవుడు క్షమించేటటువంటి దేవుడు కాబట్టి ఇక నేను శపింపను అని చెప్పడానికి కారణమేంది ఇది కేవలం దేవుని యొక్క దయ వలన కరుణ వలన దేవుడు ఓకే నేను క్షమిస్తున్నాను అని చెప్పడానికి మాత్రం కాదు దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే ఏదో ఒక రోజు నా యొక్క పిల్లలు ఆ యొక్క తప్పు తెలుసుకుని నా యొక్కకు వస్తారు వారు చేస్తున్నటువంటి పని వారు తప్పు ఇది పాపము అని వారంతకు వారే తెలుసుకొని నా దగ్గరికి రావాలి అనేటువంటి ఉద్దేశాన్ని దేవుడు వ్యక్తపరుస్తున్నాడు అందుకని మానవులుగా మనకు తెలియకుండానే మనం ఎప్పుడు కూడా చేస్తుంటాం ఒకవేళ ఒక తప్పు చేసినా మనం ఏం చేస్తుంటాం ఆ యొక్క తప్పును కప్పిపుచ్చేయాలని ఆ యొక్క తప్పు ఇతరులకు తెలియకూడదని మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటామో మనకు తెలుసు అందుకని సాధారణంగా అందరూ కూడా అంటుంటారు మనం ఒక అబద్ధం చెప్తే ఆ యొక్క అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి 100 అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ప్రతిదీ కూడా మనము కొత్తగా తయారు చేయాలి ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి 100 అబద్ధాలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే మానవుని యొక్క స్వభావం ఏంటంటే పాపం లేకుండా జీవించాలనేటువంటి స్వభావం ఉంది కానీ మనం పాపములోనే జీవిస్తూ ఉంటాం అందుకనే ప్రేమైన సహోదరి సహోదరుడా ఈ యొక్క పాపపు స్థితి నుంచి మనం దూరంగా కావాలి అంటే దూరంగా ఉండాలి అంటే పాపము అంటే ఏమో మనం పూర్తిగా తెలుసుకోవాలి అలాగే మనం చదువుకుందాము యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుంటే మనకు మరి యొక్క విషయము అర్థమవుతుంది మన యొక్క హృదయము పాపముతో కూడినటువంటి హృదయంగా వాక్యం సెలవిస్తుంది హృదయమునకు ఉన్నంత కపటము దేనికి లేదు హృదయముకు ఉన్నంతటువంటి కపటము దేనికి లేదు దాని రోగమును కుదర్చలేము దానికి ఉన్నటువంటి రోగాన్ని ఎవరు కూడా కుదర్చలేరు దానిని ఎవడు అర్థం చేసుకోగలడు ప్రభువునైనా నేను మనసును పరిశీలింతును ప్రభువునైనా నేను మనసును పరిశీలింతును హృదయమును పరీక్షింతును హృదయమును పరీక్షింతును ప్రేమైన సహోదరి సహోదరులారా మన యొక్క పాపము అన్నీ కూడా మనం చాలాసార్లు అంటుంటాం బై మిస్టేక్ ఇట్ హ్యాపెన్ ఏదో తెలియకుండా చేసేసానండి అని కానీ చాలాసార్లు మనము తెలిసి చేస్తూ ఉంటాము ఆ యొక్క తెలిసి చేసేటటువంటి పనే పాపము దేవునికి విరుద్ధంగా చేసేటటువంటి పనే పాపము ఆదాము అవ్వలు కూడా వారికి తెలుసు దేవుడు ఆ యొక్క చెట్టు పండును తినద్దు అని చెప్పాడని వారికి తెలుసు ఏ పండును తినకూడదు ఏ చెట్టు తినకూడదు అని అది కూడా తెలుసు ఒకవేళ తోటలోకి అలా చెప్పి ఎక్కడో అక్కడ ఉన్నటువంటి చెట్టు పండు తినద్దు అని చెప్పింటే వాళ్ళు కన్ఫ్యూజ్ అయి తినచ్చు అని చెప్పవచ్చు కానీ దేవుడు వారికి ప్రత్యక్షంగా చూపించాడు మీరు ఎన్ని తినండి ఈ చెట్టు పండు మాత్రం తినద్దండి అని చెప్పాడు కానీ వారిద్దరు ఏం చేశారు ఏదైతే తినద్దన్నారో అదే తినడానికి కారణం ఏమిటి అంటే వీరి యొక్క హృదయం ఎలాంటిది అంటే కపటముతో కూడినటువంటి హృదయము వారి యొక్క ఆలోచన లేదంటే ఈ చెట్టు పండును తింటే నాకు జ్ఞానం వస్తుంది ఈ చెట్టు పండు కన్నుల పండుగగా ఉంది చాలా అందంగా ఉంది ఏదైతే వద్దన్నాడో దేవుడు అదే వారికి మంచిగా కనిపించడానికి కారణం ఏమిటంటే వారి యొక్క హృదయము కపటము ఒకటి రెండవది వారు తెలిసి చేస్తున్నారు దేవుడు వారి యొక్క హృదయాన్ని పరీక్షిస్తున్నాడు
వారి యొక్క మనసును పరిశీలిస్తున్నాడు. మనము తెలిసి చేయడం అంటే మనకి హృదయంలో ఉన్నటువంటి కపటాన్ని వ్యక్తపరచడమే. అనగా మనకి తెలిసినప్పటికీ మనం చేయడం అంటే మన యొక్క హృదయపు ఆలోచనలు మనం చంపుకొని మనకు లేనటువంటి చెడు ఆలోచనలతో మనం పాపం చేస్తున్నాం. అందుకని ప్రేమైన సహోదరి సహోదరుడా, యిర్మీయా ప్రవక్త చాలా క్లుప్తంగా మనకు చెప్తున్నాడు, దేవుడు మన యొక్క హృదయాన్ని ప్రతినిత్యము పరిశీలిస్తున్నాడు. కారణం ఏంటంటే మనం చేసేటటువంటి పాపం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన యొక్క హృదయం నుంచి. అనగా మనకు తెలిసినప్పటికీ మనం చేయాలని కోరుకున్నప్పుడే అది పాపంగా పరిగణిస్తాము. అదేవిధముగా కీర్తనకారుడు కీర్తనలు 13వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుంటే మనకు మరి ఒక విషయం అర్థమవుతుంది. ఈ యొక్క లోకములో మానవులు ఎలాంటి వ్యక్తులు? నా దేవుడైన ప్రభు, నీవు నా వైపు చూచి నాకు జవాబు చెప్పుము, నాకు ఆరోగ్యమును దయచేసి మృత్యువు నుండి నన్ను కాపాడుము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అలాగే మనము నూతన గ్రంథము చూసినప్పటికీ కొన్ని ఉదాహరణలు చూసుకుందాం. రోమీలకు రాసిన లేఖ 7వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గమనిస్తే మనకు పునీత పౌలు గారు ఈ యొక్క పాపం గురించి ఏం చెప్తున్నాడు. ఆది కాండంలో మనం ఉదాహరణ తీసుకుందాం. అలాగే ఇప్పుడు నూతన గ్రంథములో పునీత పౌలు గారి యొక్క లేఖ అయినటువంటి రోమీలకు రాసిన లేఖ 7వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. నేను చేయుచున్నదేమియో నాకు బోధపడదు, ఏలైనా నేను చేయుగోరు దానిని చేయక నేను ద్వేషించు దానిని చేయుచుందును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరులారా, మనం ఇంతవరకు పాపం గురించి మనము ఎన్నెన్నో విధాలుగా ఉదాహరణలు తీసుకొని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు చివరిగా పునీత పౌలు గారు చాలా క్లుప్తంగా చెప్తున్నారు, పాపము అంటే ఏమిటో అంటే నేను చేయుచున్నదేమో నాకు బోధపడటం లేదు, ఏలైనా నేను చేయగోరు దానిని చేయక నేను ద్వేషించు దానినే చేయుచున్నాను. అనగా పునీత పౌలు గారు ఏం చెప్తున్నాడంటే ఏదైతే అతను చేయకూడదు అని ఆలోచిస్తున్నాడో అదే చేస్తున్నాడు, ఏదైతే చేయాలనుకుంటున్నాడో అది చేయలేకపోతున్నాను. మన యొక్క జీవితంలో కూడా మనమందరము కూడా ఈ యొక్క పరిస్థితిని అనుభవిస్తున్నాము. ఈ యొక్క పరిస్థితిలో మనమందరము కూడా ఉన్నాము. నువ్వు నేను కూడా ఒక మానవుడిగా, ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవరాలుగా దేవునికి దగ్గరగా ఉండాలని, దేవుని యొక్క ప్రేమలో ఉండాలని, ఎలాంటి పాపాలు చేయకూడదని, దేవుని యొక్క మార్గంలో నడవాలని, ఇతరులకు కూడా మంచి మార్గాన్ని చూపించాలని మనం అనుకుంటున్నాం. కానీ మనం అనుకున్నది మనం చేయలేకపోతున్నాం. అదేమిటంటే పాపం చేయకూడదు అనుకుంటున్నాం, పాపం చేస్తున్నాం. దేవుని మార్గంలో నడవాలనుకుంటున్నాం, సాతాను మార్గంలో నడుస్తున్నాం. అందుకనే పునీత పౌలు గారు చాలా ధ్యానించి చాలా క్లుప్తంగా తన యొక్క జీవితంలో జరిగినటువంటిది విషయాన్ని మనకు చెప్తున్నాడు. కాబట్టి మనం అర్థం చేసుకోగలుగుతున్నాం పాపము అంటే ఎంత బలమైనదో, ఈ యొక్క పాపం మనల్ని ఏమి చేస్తుందో. అందుకని మొట్టమొదటి చెప్పాను, పాపం మనల్ని బందీలు చేస్తుంది, మన యొక్క శరీరానికి సంకెళ్ళను వేస్తుంది. ఎలా వేస్తుంది అంటే ఇలా వేస్తుంది, మనం చేయాలి అనుకున్నది చేయలేకపోతున్నాం, చేయకూడదు చేయకూడదు అని ఏదైతే ఆలోచిస్తున్నామో అదే చేస్తున్నాం. అందుకనే ప్రేమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి మనం పాపంలో మనం కృంగిపోతున్నప్పుడు మన యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే లేవలేనటువంటి పరిస్థితి. ఒక తప్పు చేసిన తర్వాత దాన్ని కప్పిపుచ్చడానికి మరి 10 తప్పులు, ఆ యొక్క 10 తప్పులను ఒక్కొక్క దాన్ని కప్పిపుచ్చడానికి 10 చొప్పున మనం లెక్క వేసుకుంటూ వెళ్తే మన యొక్క పాపపు జీవితం వెళ్తూనే ఉంటుంది పాపములో. అందుకని ఈ యొక్క పాపపు స్థితి నుంచి బయటకు రావాలి అన్నదే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క లక్ష్యమై ఉండాలి. మరి ముఖ్యంగా మన క్రైస్తవుడిగా, క్రైస్తవరాలుగా మన యొక్క జీవితం నిరంతరము కూడా మనము ధ్యానిస్తూ ఉన్నటువంటి పరిస్థితి నుంచి లేచి నిలబడి మరి దేవుని యొక్క మార్గంలో నడవాలన్నదే మన యొక్క ఆలోచన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి రెండవదిగా మనం మొట్టమొదటిగా చూసాము ఒరిజినల్ సిన్, ఆదాము అవల్ ద్వారా ఎలా వచ్చింది, ఆ యొక్క ఆలోచన ద్వారా పాపము అంటే ఏమిటి, పాపములో ముఖ్యంగా పునీత పౌలు గారు ఏం చెప్పారని మనం ధ్యానించుకున్నాం. ఇప్పుడు మనము
వ్యక్తిగత పాపము అనగా ఏమిటో మనం ధ్యానించుకుందాం. వ్యక్తిగతముగా ఏమి చేస్తున్నాము, వ్యక్తిగతముగా అనగా నా యొక్క ఆలోచన ద్వారా, నా జీవితం ద్వారా నేను సొంతంగా చేసేటటువంటి పాపము. ఆ యొక్క పాపాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి, మనం ఒక్కొక్కటి ఉదాహరణగా తీసుకుందాం. ఈ యొక్క వడకములో ప్రత్యేక విధముగా ఈ యొక్క పాపము నుంచి మనం దూరంగా ఉండాలని, దేవునికి దగ్గరగా ఉండాలని, దేవునికి మనకు ఏర్పడినటువంటి ఆ యొక్క దూరాన్ని మనము తీసివేయాలని మనము ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా ఆది కాండము 2వ అధ్యాయము 16-17 వచనాన్ని మనం చదువుకుంటే మనకు ఒక విషయం అర్థమవుతుంది. మంచి చెడ్డల నుంచి తెలివినిచ్చి చెట్టు పండ్లు తప్ప నీవు తోటలో ఉన్న ప్రతి చెట్టు పండును తినవచ్చును, ఆ చెట్టు పండును మాత్రము తినరాదు, తిన్నచో తప్పక చనిపోదువు అని దేవుడైన యావే నరుని ఆజ్ఞాపించెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, మొట్టమొదటి వ్యక్తిగత పాపము అంటే ఒకటి అవిధేయత. ఈ యొక్క అవిధేయత ద్వారా మనము పాపం కట్టుకుంటున్నాము. అందుకనే మా యొక్క రిలీజియస్ లైఫ్లో మేము 3 ప్రమాణాలు తీసుకుంటాము. 1 చాస్టిటీ అని, 1 పావర్టీ అని, 3వది ఒబీడియన్స్ అనగా విధేయత కలిగి జీవించడం. అవిధేయత మనలో ఉన్నప్పుడు మనము దేవునికి దూరం అయిపోతాము. ఈ యొక్క అవిధేయత వలన మనం పాపంలో పడిపోతున్నాము. మొట్టమొదటి ఉదాహరణ, మొట్టమొదటి ఉదాహరణగా మనము ఆది కాండము 2:16-17 చూసుకున్నాము. మనం ఆల్రెడీ ధ్యానించుకున్నాం కాబట్టి పండును వారు తిన్నారు, అవిధేయత చూపించారు, అది మనం ఆల్రెడీ ధ్యానించుకున్నాం. మరి 2వదిగా మనం తీసుకుందాం ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 15-16 వచనాలని మనం గమనిస్తే దేవుడు ఇస్రాయల్ ప్రజలకు ఏమి ఆజ్ఞాయిస్తున్నాడు, వారు దానికి వ్యతిరేకంగా అవిధేయత చూపిస్తూ ఏమి చేశారో మనం ధ్యానించుకుందాం. కానీ మీరు ప్రభువునకు అవిధేయులై నేనానాడు మీకు విధించు ఆజ్ఞలను పాటింపరేని ఈ క్రింద శాపములెల్లా మీ మెడకు చుట్టుకొనును, ప్రభువు మీ నగరములను మీ పొలములను శపించును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఇక్కడ దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు చెప్తున్నాడు, నేను ఇచ్చినటువంటి నియమాలను, నేను ఇచ్చినటువంటి కట్టడలను మీరు అవిధేయత చూపిస్తే మీరు చనిపోతారు, మీ యొక్క నగరాలన్నీ కూడా శపించబడతాయి, మీ యొక్క కుటుంబాలు అన్నీ కూడా శపించబడతాయి అని చెప్పడానికి కారణం ఏంటంటే అవిధేయత దేవునికి వ్యతిరేకమైనది. ఈ యొక్క సాతాను కూడా, లూసిఫర్ మనకందరికీ కూడా తెలుసు, అవిధేయత వలన దేవునికి దూరం అయ్యాడు. దేవునికి విధేయత చూపించకుండా ఉన్నాడు కాబట్టి ఆ యొక్క లూసిఫర్ సాతానుగా మారి దేవునికి వ్యతిరేకంగా చేస్తూనే ఉన్నది, మన ద్వారా కూడా చేపించడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకనే ప్రేమైన సహోదరి సహోదరు, మొట్టమొదటిగా మనము విధేయత చూపించడం నేర్చుకోవాలి. దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత కలిగి జీవించడం, మన యొక్క క్రైస్తవ జీవితంలో విధేయత అనేటువంటి గుణాన్ని కలిగి జీవించడం. అవిధేయత వలన మనము సాతానుకు లోబడి జీవిస్తున్నామని మనమందరము కూడా గమనిస్తున్నాం. ఆది కాండము 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాము. ఆది కాండము 3వ అధ్యాయము 13వ వచనాన్ని, దేవుడైన యావే నీవు ఈ పని ఎలా చేసితివి అని స్త్రీని ప్రశ్నించెను. దానికి ఆమె, సర్పము ఆ పండును తినమని మోసపుచ్చినది అని జవాబు చెప్పెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆదాము ఎవలు అవిధేయత చూపించిన తర్వాత దేవుడు వారిని ప్రశ్నిస్తున్నాడు, నువ్వు ఎందుకు ఈ పని చేశావు, ఎలా తిన్నావు, వై డిడ్ యు ఈట్ దిస్ ఫ్రూట్ అని అడిగినప్పుడు ఆ యొక్క స్త్రీ ఏం చెప్తుంది, ఈ యొక్క సర్పము నన్ను మోసపుచ్చినది, ఈ యొక్క సర్పమే నన్ను ఇలా తినడానికి కారణమై ఉంది అని ఆ యొక్క స్త్రీ ప్రభుతో చెప్తుంది. మరి మనం ఒకసారి గమనించుకుందాం ఆది కాండం 3వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుంటే మనము అర్థం చేసుకోవచ్చు. ఆ చెట్టు పండును తిన్నప్పుడు మీకు కనివిప్పు కలుగుననియు, మీరు మంచి చెడులు తెలుసుకొని దేవుని వలె అగుదురనియు, ఎరిగి అతడు మీకు ఇట్లు చెప్పెను అని అనిను.
ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రియమైన సహోదరి సోదరుల వాక్యాన్ని మనమందరం కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆ యొక్క చెట్టు పండును తింటే మీకు మొట్టమొదటిగా మంచి చెడులు తెలుసుకుంటారు రెండవది దేవుని వలే మీరు కూడా తయారవుతారు అని సర్పం చెప్తుంది ఆ యొక్క సర్పము వారికి ఏం చేస్తుందంటే వారిలో అవిధేయతను పెంచుతుంది అనగా దేవుడు ఉండగా మేము కూడా దేవుళ్ళలాగా అయిపోతాము అనగా దేవుళ్ళు లేకుండా కూడా మేము జీవించగలుగుతాము ఆ యొక్క చెట్టు పండును తింటే నేను దేవుని వలే తయారవుతాను అనేటువంటి ఆలోచన ఆ సర్పము వారిలో కలిగింపచేసింది అందుకనే వారు విధేయత చూపించలేక అవిధేయతతో ఆ యొక్క పండును తిన్నారు అనగా ఆ యొక్క సాతాను చేసినటువంటి ఆ యొక్క ట్రిక్ మనమందరం కూడా గమనించాలి అది ఏమిటంటే వారిలో ఉన్నటువంటి విధేయతను తొలగించి వేసింది ఎలా తొలగించి వేసింది అంటే మీకు దేవుడు అవసరం లేదు ఇంకా మంచి చెడ్డలు వచ్చేస్తాయి మీరు కూడా దేవుళ్ళు అయిపోతారు ఇంకా మీకు దేవుడు ఎందుకు అనేటువంటి ఆలోచన వారిలో కలిగింపజేసింది కాబట్టి వారిద్దరు కూడా ఆ యొక్క చెట్టు పండును తిన్నారు అందుకని ప్రేమైన సహోదరి సహోదరుడు మొట్టమొదటిగా మన యొక్క వ్యక్తిగత జీవితంలో పాపం నుంచి మనం దూరంగా ఉండాలి అంటే నేర్చుకోవాల్సిన విషయము మనము విధేయత కలిగి జీవించాలి సాతాను మనకి ఎప్పుడు కూడా రెచ్చగొడుతుంటుంది పర్వాలేదు దేవుడు ఏమండు పర్వాలేదు కమాన్ చెయ్యి ఏం కాదు పాపాలు చెయ్యి అని రెచ్చగొడుతూ ఉంటుంది కారణం దేవుని మీద అవిధేయత చూపించాలని కానీ దేవుని బిడ్డలుగా మనమేం చేయాలంటే సాతానుకు అవిధేయత చూపించి దేవునికి విధేయత కలిగించాలి ఒక మొట్టమొదటి పాయింట్ మరి రెండవదిగా దేవుణ్ణి మోసపుచ్చడం మోసము ద్వారా దేవునికి పాపం దేవునికి దూరంగా ఉండి పాపం చేయడం మనమందరం కూడా సమూవేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుంటే దావీదు యొక్క జీవితంలో జరిగినటువంటి పాపము ఎలా దేవుణ్ణి మోసపరిచింది మోసము చేసింది అని మనం ధ్యానించుకోవచ్చు నీవు నన్ను తృణకరించి హితీయుడు ఉరియా భార్యను చేపట్టితివి కావున వినుము కత్తి ఇక నీ కుటుంబమును ఎప్పటికీ విడవదు దావీదు రాజు చేసినటువంటి తప్పు దేవుణ్ణి చాలా కించపరిచింది రాజుగా అభిషేకించబడినటువంటి ఆ యొక్క గొప్ప వ్యక్తి ఇతరులకు దేవుని మార్గం చూపించవలసినటువంటి ఆ రాజు చేసినటువంటి తప్పు దేవుణ్ణి చాలా బాధపరిచింది అందుకనే మనం వాక్యంలో చదువుతున్నాము మనము కూడా మన యొక్క హృదయపు ఆలోచన ద్వారా పాపాలు చేస్తుంటాం దావీదు రాజు శారీరకంగా ఆ యొక్క స్త్రీతో పాపము చేశాడు అందుకనే దేవుడు చాలా బాధపడుతున్నాడు కారణం ఏమిటంటే ఇక్కడ దేవునికి మోసపరిచే విధంగా మనం పాపం చేస్తున్నాం అనగా మనకిచ్చినటువంటి ప్రత్యేక పిలుపును మనం పట్టించుకోకుండా దేవుడిచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి బాధ్యతను మనం చేయకుండా ఉన్నప్పుడు అది కూడా పాపమే ఆ యొక్క పాపం ఎలా ఉంటుందో మన యొక్క జీవితంలోకి మనం వస్తే మనం అర్థం చేసుకోవచ్చు ఉదాహరణకు తల్లిదండ్రులకు ఉన్నటువంటి బాధ్యతను వాళ్ళు నిర్వర్తించకపోతే దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినటువంటి వ్యక్తులు పిల్లలు వారు చేయవలసిన బాధ్యత వారు చేయకపోతే దేవునికి వ్యతిరేకంగా చేసేటటువంటి పాపము అలాగే మనకున్నటువంటి బాధ్యతలు ఏవైనా కావచ్చు నేను గురువు కావచ్చు ఇతరులు ఉపదేశకులు కావచ్చు ఇంకా ఎంతోమంది ఉండొచ్చు వారికి ఉన్నటువంటి బాధ్యతను వారు చేయకుండా వ్యతిరేకంగా చేసినప్పుడు మనము పాపము కట్టుకున్నటువంటి వ్యక్తులుగా తయారవుతాం మరి మూడవదిగా మనమందరం కూడా తెలుసుకుంటున్నాము విశ్వాసం లేనటువంటి జీవితము అనగా దేవునికి విశ్వాసపరంగా లేకపోవడము యిర్మీయా గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాము యిర్మీయా గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుంటే అవిశ్వాసురాలుగా ఉన్నటువంటి భార్య వలన మన యొక్క కుటుంబం ఎలా మారిపోతుందో అలాగే మన యొక్క జీవితం కూడా దేవునికి వ్యతిరేకంగా ఎలా తయారవుతుందో మనం నేర్చుకోవచ్చు కొండ కొమ్ముల మీద శోకాలోపములు వినిపించుచున్నవి అవి ఇజ్రాయేలీలు ఏడుపులు మానవులు వారు దుష్ట మార్గము పట్టి ప్రభువును విస్మరించినందులకు గాను విలపించుచున్నారు ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 వాక్యం పలుకుతుంది ఇశ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి విస్మరించారు
ఆ తర్వాత వచనాలు మనం చదువుకుంటూ వెళ్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. అవిశ్వాసరాలైనటువంటి భార్య ఉంటే ఆ యొక్క కుటుంబం ఎలా అవిచ్ఛిన్నం అవుతుందో, అనగా ఆ యొక్క జీవితం ఎలా నాశనం అయిపోతుందో, అదే విధముగా దేవునికి ఇస్రాయేల్ ప్రజలు విశ్వాసులలాగా జీవించలేదు, అవిశ్వాసులలాగా జీవించారు. అనగా దేవుని వాళ్ళు విస్మయించారు, దేవుని వారు వదిలిపెట్టారు. ఎవరి దగ్గరైతే వాళ్ళు విశ్వాసంగా జీవించాలో వారిని, అనగా ఆ యొక్క ఇస్రాయేల్ ప్రజలు దేవుణ్ణి వదిలిపెట్టారు. మనం కూడా మన యొక్క జీవితంలో మనము అలాంటి అవిశ్వాసమైనటువంటి జీవితం జీవిస్తున్నాము అంటే, మూడవదిగా పాపం కట్టుకున్నటువంటి వ్యక్తులుగా మనమందరం కూడా పరిగణించబడతాం. మనమందరం కూడా ధ్యానించుకోవాలి, దేవునికి విస్మరించకూడదు. కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, ఎలాంటి పరిస్థితైనా కావచ్చు, దేవుణ్ణి ఎన్నటికీ కూడా విడవకుండా ఉండాలి. అందుకనే ఆ యొక్క ఉదాహరణ ఏమిటి అంటే, భార్యాభర్తలుగా వారిద్దరూ ఒక్కసారి ప్రమాణం చేసుకున్న తర్వాత వారు ఎలాగైతే చనిపోయే వరకు వారి మధ్య ఎన్ని గొడవలు రావచ్చు, కొట్టుకోవచ్చు, తిట్టుకోవచ్చు, ఎన్నెన్నో అపోహలు రావచ్చు, కానీ చివరి వరకు వారు ఒకరై జీవించాలి. వారికి ఉన్నటువంటి బంధం అలాంటిది. అదే విధముగా మనకు ఎన్నుకున్నటువంటి ఆ యొక్క దేవుణ్ణి మనం ఎన్నటికీ కూడా అవిశ్వాసం చూపించకూడదు, దేవుని విస్మరించకూడదు. ఎంతోమంది మన క్రైస్తవులు చేస్తున్నటువంటి తప్పులు, పాపాలు ఏమిటంటే, ఈరోజు నాకు అద్భుతం కలగలేదు నా జీవితంలో, రేపు ఆ యొక్క ముస్లిం వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను తాయెత్తులు కట్టించుకుంటాను, లేదా నాకు ఈరోజు చర్చిలో నాకు కావాల్సిన దేవుడు నాకు ఒసగలేదు, నేను అక్కడికి వెళ్ళి గంట కొడతాను, కొబ్బరికాయ కొడతాను, లేదా తాయెత్తులు కట్టించుకుంటాను. అనగా ప్రేమైన సహోదరి సహోదరులారా, నాకు లాభం కలిగినప్పుడు దేవుని దగ్గర ఉంటాను, నాకు నష్టం కలిగితే మాత్రం దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోతాను. అలా మన యొక్క కుటుంబ జీవితంలో నా యొక్క తల్లిదండ్రులు నాకు ఇష్టం లేదని నేను వదిలిపెట్టి వెళ్ళలేను, నా యొక్క భర్త ఇలా ఉన్నాడని నేను వదిలిపెట్టి వెళ్ళలేను. ఒకసారి మనం ప్రమాణం చేసిన తర్వాత వారితో జీవితం గడపాలి చనిపోయే వరకు. అదే భార్యాభర్తల ఐక్యబంధం కావచ్చు, అలాగే కుటుంబంలో బాధ్యత ఐక్యబంధం కావచ్చు, ఇలా ఏదైనా కావచ్చు ఉదాహరణకు. అలాగే మన యొక్క జీవితంలో కూడా క్రైస్తవులుగా ఎన్నుకొనబడిన మనమందరము కూడా గమనించవలసిన విషయం ఏమిటంటే, వడకంలో వాక్యాన్ని వింటున్న ఎంతోమంది ప్రేమైన సహోదరి సహోదరులారా, మీకు కూడా ఎంతోమంది ఎదురు పడవచ్చు, ఇలా నా యొక్క జీవితంలో ఇలా జరగకపోతే చాలు, నేను అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను, అవి కట్టించుకుంటాను, నా యొక్క ఇంట్లో నేను కొబ్బరికాయలు పెడతాను అని మనం చేసినట్లయితే, దేవునికి అవిశ్వాసం చూపించినటువంటి వ్యక్తులుగా మనం పరిగణించగలుగుతాము. అలాగే మరి ఐదవదిగా దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళడం. లూకా సువార్త 15-11 వచనాన్ని మనం గమనిస్తే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు యొక్క కథను మనము ధ్యానించుకుందాం. కానీ ఉదాహరణకు ఇప్పుడు తీసుకున్నట్లయితే, దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళడం అనగా దేవుని మీద అవిశ్వాసం చూపించడం అనేటువంటి ఉదాహరణ మనం చూసాము. ఇప్పుడు ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు, ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు యాక్చువల్లీ తప్పిపోలేదు. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఆ యొక్క కుమారుడు తెలిసి తండ్రి నుంచి దూరం అయిపోయాడు. మన యొక్క జీవితంలో కూడా మనం దేవుణ్ణి వదిలిపెట్టి చాలాసార్లు వెళ్ళిపోతూ ఉంటాము. దేవుని యొక్క వాక్కు మనకు ఇతరుల ద్వారా లభించినప్పటికీ పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాము. ఉదాహరణకు నా యొక్క జీవితంలో నేను ఒక తప్పు చేస్తున్నాను అనుకోండి, ఎవరి ద్వారానో దేవుడు ఒక మంచి వార్తను పంపించాడు, ఇదిగో నువ్వు చేయబోతున్నటువంటి కార్యము తప్పు, ఇలా చేయకూడదు అని చెప్తారు. మనకు తెలుసు తప్పని, కానీ మనం ఏం చేస్తామంటే, తప్పిపోయిన కుమారుడు వలె మనం కూడా తండ్రిని వదిలిపెట్టి వెళ్తాం. చాలామంది చెప్తారు పర్వాలేదు, నేను చేయాలనుకున్నది నేను చేసేస్తా, అయిపోయింది అని మనం అందరం కూడా తప్పు చేస్తూ ఉంటాం. అనగా దేవుని వదిలిపెట్టి మన యొక్క ఆలోచనలకు ప్రాముఖ్యతనిచ్చి మనము చేస్తూ ఉంటాం. అది ఐదవ రకమైనటువంటి తప్పు. మరి ఆరవదిగా బానిసత్వము. యోహాను సువార్త 8:34 వచనాన్ని మనం చదివితే, యోహాను 8:34, ఎలా మనము పాపము ద్వారా బానిసత్వంలో ఉంటాము, బానిసలుగా ఉన్నప్పుడు మనము ఎలా పాపం చేస్తాము అని మనమందరం కూడా ధ్యానించుకుందాం. అందుకు యేసు, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు.
పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం ఎవరికి దాసులై ఉండాలి అంటే దేవునికి దాసులై ఉండాలి. మనను సృష్టించిందే దేవుడు, మన యొక్క జీవితానికి నిర్ణయాలు చేసిందే దేవుడు, మనకి కావాల్సిన ప్రతిదీ కూడా ఒసిగేది దేవుడు. కానీ చివరికి మనం ఎవరి దగ్గరికి వెళ్ళి దాసులం అవుతున్నాము అంటే మనము సాతాను దగ్గరికి వెళ్ళి దాసులం అవుతున్నాము, పాపానికి దాసులం అవుతున్నాము. కారణం ఏమిటంటే పాపము అంత బలమైనది, ఆ యొక్క పాపము ద్వారా మనము పూర్తిగా దాసులమైపోతాము. అందుకనే ప్రేమైన సహోదరి సహోదర, చాలామంది చెప్తూ ఉంటారు, ఒక చిన్న తప్పు నా జీవితాన్ని ఇలా చేసింది, నేను అది చేయకుండా ఉంటే ఎంత బాగుండేది అని చాలామంది బాధపడుతుంటారు. అలా మీలో ఎవరైనా బాధపడుతున్నట్లయితే ఒక ఉదాహరణ మనం స్మరించుకోవాలి, దావీదు యొక్క ఉదాహరణ. దావీదు కూడా నేను ముందు ముందుగానే చెప్పాను, దావీదు కూడా దేవుడు ఊహించినటువంటి తప్పు చేశాడు, కానీ క్షమాపణ అడిగినప్పుడు దేవుడు అతన్ని క్షమించి వేశాడు. అలాగే మన యొక్క జీవితంలో మీకు అందరికీ కూడా ఒకవేళ అనిపిస్తే నేను ఈ యొక్క చిన్న పాపం ద్వారా నా జీవితం అంతా నశించిపోయింది అని నువ్వు బాధపడుతున్నట్లయితే ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈ యొక్క విషయాన్ని గుర్తు తీసుకొని మనం ధైర్యం తెచ్చుకోవాలి. పాప క్షమాపణ దేవుడి నుంచి అడగాలి. దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. దేవుడు ఉండేదే మన కోసం. మనం పడిపోతున్నప్పుడు దేవుడు లేవనెత్తడానికే ప్రయత్నిస్తున్నాడు, కానీ మనంతగా మనమే మనం కోరుకుపోతున్నాము. మరి ఏడవదిగా మనమందరం కూడా మరణము, పాపం యొక్క వేతనం మరణమని రోమీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 23వ వచనాన్ని మనమందరం కూడా ధ్యానించుకుందాం. రోమీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 23వ వచనము. ఏలైనా పాపము యొక్క వేతనము మరణము, కానీ దేవుని కృపానుగ్రహము మన ప్రభువగు యేసుక్రీస్తు నందు శాశ్వత జీవనము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరుడా, పాపము యొక్క వేతనము మరణము. ఇంతవరకు మనం పాపము అంటే ఏమిటి, అలాగే మన యొక్క ఆదాము అవల ద్వారా వచ్చినట్టు పాపం ఏమిటి, వ్యక్తిగత పాపముగా మనం ఎన్ని 7 పాయింట్స్ అన్నీ కూడా నేర్చుకున్నాము. మరి ఏడవదిగా మనం ధ్యానించుకుంటున్నాము, అదేమిటంటే పాపము యొక్క వేతనము మరణము. ఈ యొక్క పాపం వలన మన యొక్క జీవితం పూర్తిగా నశించిపోతుంది. నశించిపోయేటటువంటి పరిస్థితి ఎలాంటిది అంటే మరణముతో సమానమైనటువంటి పరిస్థితి. అనగా మనము మరణించినటువంటి వ్యక్తులు తిరిగి లేస్తారా అండి? ఎవరు కూడా లేయరు. మనం ఎప్పుడైతే పాపంలో పూర్తిగా కూరుకుపోతామో ఆ యొక్క స్థితి నుంచి మనము లేవలేనటువంటి పరిస్థితిలోనికి మనము అడుగు పెడుతున్నాము. ఆ యొక్క సాతాను మన నుంచి కోరుకునేది అదే. అందుకని అలాంటి పరిస్థితి వచ్చే లోపలే మనము లేవాలి, పాప క్షమాపణ అడగాలి. మనం ఎవరితో అయితే మనకు చాలా ఇబ్బందులు ఉన్నాయో వారితో వెళ్ళి మనం క్షమాపణ అడగాలి. మనం అందరం కూడా పాపాత్ములమే. ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా పాపం చేయనటువంటి వ్యక్తి ఎవ్వరు కూడా లేదు, నో ఎక్సెప్షన్. ప్రాణం కలిగినటువంటి ప్రతి మానవుడు కూడా పాపాత్ములే. అందుకనే ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈ యొక్క పాపంకు ఉన్నటువంటి వేతనం మరణం. కాబట్టి మనం మరణించకూడదని దేవుడు మన కోసం సిలువ మీద మరణించాడు. ఇంకా నువ్వు ఎందుకు మరణిస్తున్నావు అని దేవుడు నీ కోసం నా కోసం పరలోకం నుంచి ఒక మానవుడి వలె దిగి వచ్చి నీ కోసం నా కోసం చనిపోయాడు. తన యొక్క జీవితాన్ని మన కోసం బలంగా పెట్టాడు, ఒక బహుమానంగా ఇచ్చి ఆ యొక్క పాపపు స్థితి మరణపు స్థితి నుంచి మనం లేవనెత్తాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రభు సిలువ మీద మరణించాడు. అలాగే ప్రేమైన సహోదరి సహోదర, 8వదిగా మన యొక్క వ్యక్తిగత పాపంలో 8వదిగా శారీరకమైనటువంటి పాపము. శారీరకమైనటువంటి పాపం ఎలాంటిది ఉంటుందంటే గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 19వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం చదువుకుందాం. గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 19వ వచనం నుంచి 23 వరకు. శారీరక కార్యములు స్రష్టమే, అవి ఏవనా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహము, అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, వర్గతత్వము, మాచుర్యము,
త్రాగుబోతుతనము విందులు వినోదములు మొదలగునవి పూర్వంబలి ఇప్పుడు నేను మిమ్ము హెచ్చరించుచున్నాను ఇట్టి పనులు చేయు వారు దేవుని రాజ్యమునకు వారసులు కారు Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 మరి 8వ పాయింట్ గా మనం అందరం కూడా ధ్యానించుకుంటున్నాము మన యొక్క శరీరమునకు ఉన్నటువంటి లోపములు ఏమేటి అంటే చాలా ఉన్నాయి శరీర కారములన్నీ కూడా జారత్వము అపవిత్రత కామకత్వము విగ్రహారాధన ఇంకా అలానే చదువుకుంటూ వెళ్తే ఎన్నెన్నో ఉన్నాయి ప్రేమైన సహోదరి సోదరులారా ఈ యొక్క శరీరము మనము పాపంలో కూరుకుపోయే విధముగా చేస్తుంది అందుకనే మనం చనిపోయిన తర్వాత మన శరీరాన్ని ఏం చేస్తారు పాతిపెడతారు మన యొక్క ఆత్మ ఎవరికి సంబంధమైంది దేవునికి సంబంధమైంది ఈ యొక్క శరీరము ఈ లోకానికి సంబంధమైంది కాబట్టి ఈ లోకానికి హత్తుకొని ఉంది ఈ లోకానికి మన యొక్క శరీరం హత్తుకొని ఉంది కాబట్టి మనము పాపానికి అనుగుణమైనటువంటి లోకానికి అనుగుణమైనటువంటి పాపాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం అందుకని మన యొక్క శరీరాన్ని కూడా మనము అదుపులో పెట్టుకోవాలి అలాగే 9వదిగా మనం అందరం కూడా చూస్తున్నాము యోహాను రాసిన యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం మనం చదువుకుంటే ఈ యొక్క పాపం వలన మనము ఎవరి సంతానమైపోతాము మీరు మీ తండ్రియగు సైతాను సంతానము మీ తండ్రి కోరికలను నెరవేర్చుకునుచున్నారు అతడు మొదటి నుండి నరహంత సత్యమునకు నిలబడడు ఏలైనా సత్యమన్నది వానిలో లేదు అబద్ధమాడుట వానికి స్వభావసిద్ధము ఏలైన వాడు అసత్యవాది అసత్యమునకు తండ్రి ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రియమైన సహోదరి సహోదరుల వాక్యం పలుకుతుంది యోహాను 8:44లో మనమందరం కూడా మన తండ్రి అనేటువంటి సాతాను యొక్క సంతానము ఎందుకంటే మనలో సత్యము లేదు అసత్యమే ఉంది మనలో సత్యము లేనప్పుడు మనలో అసత్యమే ఉంటుంది అలాగే మనలో దేవుడు లేనప్పుడు మనము సాతానుకు గురైపోతుంటాము అందుకనే ప్రియమైన సహోదరి సహోదరుల మనమందరం కూడా 8వదిగా దేవుని యొక్క సంతానం కాకుండా సాతాను యొక్క సంతానం ఉండడానికి కారణం ఏమిటంటే మనము చేస్తున్నటువంటి వ్యక్తిగత పాపాలు మరి మనం ఇన్ని విషయాలు 9 విషయాలు మనం నేర్చుకున్నాము ఈ యొక్క వ్యక్తిగత పాపం ద్వారా మనము దేవునికి ఎలా దూరం అయిపోతున్నాము మరి ఈ యొక్క పాపాన్ని గురించి మనం తెలుసుకున్నప్పుడు మనం ఏం చేయాలి ఈ యొక్క పాపం గురించి తెలుసుకున్న మాత్రాన అయిపోతుందా అంటే లేదు ప్రేమైన సహోదరి సహోదరా మనమందరం కూడా పాపం గురించి తెలుసుకున్న తర్వాత పాపం నుంచి ఏం చేయాలి దూరం కావాలి పాపానికి దూరంగా ఉండాలి ఎప్పుడైతే మనం పాపానికి దూరంగా ఉంటామో అప్పుడు దేవునికి దగ్గరమైనటువంటి వ్యక్తులుగా ఉంటాము ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 మరి దానికి ఉదాహరణగా మనమందరం కూడా తీసుకుందాము ఇప్పుడు మనం 2వ విషయాన్ని మనం ధ్యానించుకోబోతున్నాము మొట్టమొదటిగా క్షమాపణ మనకు సమయం ఎక్కువగా లేదు కాబట్టి మొట్టమొదటిగా మనం పాపం గురించి నేర్చుకున్నాం ఇప్పుడు 2వదిగా పశ్చాత్తాపము అలాగే 3వదిగా క్షమాపణ గురించి మనము నేర్చుకుందాము మరి లూకా సువార్త 15వ అధ్యాయము 1 నుంచి మనం చదివినట్లయితే మనకందరికీ కూడా తెలుసు తప్పిపోయిన కుమారుడి యొక్క కథ ఆ యొక్క తప్పిపోయిన కుమారుడి యొక్క పారబుల్లో మనమందరం కూడా ఒక విషయాన్ని గమనించాలి ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు తను తెలిసి తప్పిపోయాడు అనగా తను చేస్తున్న పని ఏమిటో అతనికి తెలుసు అతను తెలిసే తన తండ్రి నుంచి కావలసిన ఆస్తిని తీసుకొని దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయి అంతలక్క జీవించాడు ఏమేమి చేయాలనుకున్నాడో చేశాడు ఆ తర్వాత తన యొక్క జీవితం నూతన జీవితం అయిపోయింది తండ్రి దగ్గర వచ్చినప్పుడు కాదు తన యొక్క జీవితం నూతనమైంది మనకందరికీ కూడా తెలుసు ఆ యొక్క ఉపదేశంలో మనందరం కూడా వింటున్నాం అదేమిటంటే ఆ యొక్క కుమారుడు తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వచ్చాడో అప్పుడు తండ్రి ఏం చేశాడు ఉంగరాన్ని ఇచ్చాడు తనకు కావలసిన మంచి వస్త్రాలు ఇచ్చాడు తను పండుగ చేసుకోవడానికి గొర్రెలను మాంసం అంతా కూడా తయారు చేపించాడు ఒక పండుగను తయారు చేపించాడు ఇది మనకందరికీ కూడా తెలిసిన విషయం అక్కడ ఆ యొక్క సందర్భంలో తన యొక్క జీవితం నూతన జీవితంగా మారిందా అంటే కాదు ప్రేమైన సహోదరి సహోదరుడా
తన యొక్క జీవితం ఎప్పుడు ప్రారంభమైంది? తప్పిపోయిన కుమారుడి యొక్క కథలో ఆ యొక్క తప్పిపోయిన కుమారుడి యొక్క జీవితం ఎప్పుడు నూతన జీవితంగా మారింది అంటే, ఎప్పుడైతే తన తండ్రిని తను గుర్తు తెచ్చుకున్నాడు, ఎప్పుడైతే తన యొక్క తండ్రి ఇంటిలో జరుగుతున్నటువంటి విషయాలను తను స్మరించుకున్నాడు, అప్పుడే తన యొక్క నూతన జీవితం మారిపోయింది. అంతవరకు తన తండ్రి గుర్తు రాలేదు. కారణము, తన దగ్గర డబ్బు ఉంది, తన దగ్గర స్నేహితులు ఉన్నారు, తనకు కావాల్సిన ప్రతి ఒక్క ఎంజాయ్మెంటు అతనికి అందుబాటులో ఉంది కాబట్టి అతను అన్నీ కూడా అనుభవించాడు. ఎప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నాడు అంటే, ఎప్పుడైతే తన యొక్క జీవితంలో అన్నీ అందరూ కూడా దూరం అయిపోయారు, తన యొక్క జీవితంలో అన్నీ కూడా దూరమయ్యాయో, అప్పుడు తన యొక్క తండ్రిని స్మరించుకుంటున్నాడు. అదే క్షణంలోనే తన యొక్క జీవితానికి రక్షణ లభించింది. అనగా ఏమిటంటే, తను చేసినటువంటి తప్పు తను తెలుసుకున్నాడు. అదే క్షణంలోనే అతను ఆలోచించాడు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను పశ్చాత్తాపడతాను. ఎంతోమంది నా యొక్క తండ్రి ఇంటిలో మంచి జీవితాన్ని జీవిస్తున్నారు, అన్నీ కూడా వారికి ఉన్నాయి, కానీ నేను తండ్రి యొక్క సొంత కుమారుడు అయినప్పటికీ ఇక్కడ పందులు తినేటువంటి ఆహారం కూడా నాకు లభించడం లేదు అని బాధపడి ఏం చేస్తున్నాడు? పశ్చాత్తాపడుతున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరుడా, మన యొక్క జీవితంలో పశ్చాత్తాపడం చాలా ప్రాముఖ్యమైనటువంటి పని. పశ్చాత్తాపడటం అంటే ఏమిటి? మనం అందరం కూడా ఏం చేస్తామంటే, ఉత్తమ మనస్తా జపం చెప్పండి అంటే, ఇది నా తప్పు నా తప్పు నా గోల్ తప్పు అని గట్టిగా కొట్టుకొని టకటకటకటక ఆ ప్రార్థన మొత్తం చెప్పేస్తాం. దానితో పశ్చాత్తాపడినట్లు అయిపోతుందా? లేదా గురువు గారు పూజలో, దివ్య బలి పూజలో మీరు చేసిన పాపాలను క్షమించుకొని దేవుని నుంచి కృపను పొందుకుందామని చెప్పినప్పుడు సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా అనగానే మనం టకటకటక ప్రార్థన చెప్పేస్తాం, దానితో పశ్చాత్తాపడినట్లా? ప్రేమైన సహోదరి సహోదరులారా, కొద్దిసేపు మనం ఆగి ధ్యానించాలి. ఎంతోమంది మన యొక్క క్రైస్తవులు కూడా పశ్చాత్తాపడడం అంటే ఏదో తెలియక అర్థం కాక జీవిస్తున్నారు. పశ్చాత్తాపడడం అంటే కేవలం వెళ్ళి సారీ చెప్పడం కాదు. పశ్చాత్తాపడంటే ఆ యొక్క తప్పి కుమారుడు వెళ్ళి, తండ్రి నేను నీకు వ్యతిరేకంగా పాపం చేశాను, నన్ను క్షమించండి అని చెప్పడం కాదు. ప్రేమైన సహోదరి సహోదరుడా, పశ్చాత్తాపడడం అంటే నూతన జీవితాన్ని ప్రారంభించడం, పాపము చేస్తున్నటువంటి ఆ యొక్క స్థితి నుంచి దూరంగా రావడం. అప్పుడే మన యొక్క జీవితము నిజమైనటువంటి పశ్చాత్తాప జీవితముగా ఉంటుంది. నేను ఈరోజు పాపం చేయవచ్చు, ఈరోజు రాత్రి ప్రభువాని ఈ తప్పు ఇది నా తప్పు నన్ను క్షమించండి అని చెప్పి పడుకోవచ్చు, దానితో నా జీవితం పశ్చాత్తాపడినట్లా? కాదు. ప్రేమైన సహోదరి సహోదరుడా, మనం లోతుగా ధ్యానించాలి. పైన పైన ధ్యానించకూడదు, లోతుగా ధ్యానించుకుంటేనే మనకు చాలా విషయాలు అర్థమవుతాయి. పశ్చాత్తాపడడం అంటే దేవుని నుంచి క్షమాపణ అడగాలి, నో ప్రాబ్లం. క్షమాపణ అడిగిన తర్వాత నీ యొక్క పాత జీవితానికి నువ్వు ఫుల్ స్టాప్ పెట్టాలి. నీ యొక్క పాత జీవితానికి నువ్వు ఫుల్ స్టాప్ పెట్టకుండా ఈరోజు క్షమాపణ అడుగుతావు, రేపు పాపం చేస్తావు, ఈరోజు క్షమాపణ అడుగుతావు, రేపు పాపం చేస్తావు, ఇది జరుగుతూనే ఉంటుంది చనిపోయే వరకు. మన యొక్క జీవితం పశ్చాత్తాపడినటువంటి జీవితంగా ఉండదు. అందుకనే ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈ యొక్క తప్పిపోయిన కుమారుడి యొక్క ఉన్న బైబిల్లో ఉన్నటువంటి లూకా సువార్త 15వ అధ్యాయం మీరు ఒకసారి ఇంట్లో మీకు సమయం దొరికినప్పుడు చదవండి, లోతుగా అర్థం చేసుకోండి. ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు ఎప్పుడు అర్థం చేసుకున్నాడంటే, తన దగ్గర ఏమీ లేనప్పుడు అర్థం చేసుకొని అతను ఏం నిర్ణయించుకున్నాడు? ఇప్పటి నుంచైనా మంచి జీవితం జీవిస్తాను, నా తండ్రి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతాను మొట్టమొదటిగా, రెండవదిగా ఏం చేస్తాను, ఇప్పటి నుంచైనా నేను మంచి జీవితం జీవిస్తాను అని తను నిర్ణయం చేసుకున్నాడు. అందుకని ప్రేమైన సహోదరి సహోదర, వడకాల్లో ఎంతోమంది అద్భుతాలను పొందుకోవడానికి కారణం ఏమిటంటే, వారు చేస్తున్నటువంటి జీవితంలో తప్పులన్నీ కూడా ఫుల్ స్టాప్ పెట్టి కొద్ది రోజులు దేవునితో గడుపుతున్నారు, ఆ తర్వాత నిర్ణయించుకుంటున్నారు, ఇదిగో ఈరోజు నుంచి నేను వడకంలో పాల్గొన్నాను, 5 రోజులు వాడకంలో పడుకున్నాను కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తాను, నూతన జీవితాన్ని ప్రారంభిస్తాను అని ఎప్పుడైతే నువ్వు నేను నిర్ణయించుకుంటామో అప్పుడే మన యొక్క పాపపు జీవితానికి ఫుల్ స్టాప్ పడుతుంది. లేకపోతే ఈరోజు పశ్చాత్తాప ప్రార్థన చెప్తాను, మళ్ళీ రేపు పాపం చేస్తాను, మళ్ళీ పశ్చాత్తాప ప్రార్థన రోజు జరుగుతూనే ఉంటుంది. ఈ యొక్క సంఘర్షణ రోజు జరగకూడదు మన హృదయంలో. పశ్చాత్తాపడడం అంటే ప్రేమైన సహోదరి సహోదరుడా, నువ్వు నేను దేవుని నుంచి క్షమాపణ అడగాలి. అడిగిన తర్వాత మన యొక్క పాత జీవితానికి మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. మనం ఆ యొక్క తప్పు మళ్ళీ చేయకుండా దేవుని నుంచి కృపను పొందుకోవాలి. అడగాలి, ప్రభువా నేను మొన్నటి రోజున ఈ తప్పు చేశాను,
ఈరోజు చేయకుండా నాకు సహాయం చేయండి. నాకు మళ్ళీ చేసే అవకాశం వస్తుందేమో కానీ అది చేయకుండా మీరు నాకు సహాయం చేయండి అని మనమందరం కూడా అడగాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రేమైన సహోదరి సహోదరుడా, మొట్టమొదటిగా పాపం గురించి తెలుసుకున్నాం. మరి రెండవదిగా మనమందరం పశ్చాత్తాపం గురించి నేర్చుకున్నాం. ఎలా పశ్చాత్తాపడాలి, ఎలా మన యొక్క పాత జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టాలి అని నేర్చుకున్నాం. మూడవదిగా క్షమాపణ, ఫర్గివ్నెస్. ఇది మన యొక్క క్రైస్తవ జీవితంలో చాలా ప్రత్యేకమైనటువంటి గుణము. మనమందరం కూడా గమనించవచ్చు, చాలామంది మన యొక్క క్రైస్తవ జీవితానికి ఎందుకు ఇష్టపడతారు అంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం మొట్టమొదటిగా ప్రేమ కావచ్చు, రెండవదిగా చూస్తే ఫర్గివ్నెస్, క్షమాపణ. ఎంతోమంది వ్యక్తులు వారి యొక్క జీవితాల్లో ఆటంకాలు కల్పించినప్పుడు క్రైస్తవులుగా మనం ఇతరులను క్షమించాం. మన యొక్క ప్రభువు నేర్పించినటువంటి మార్గమే అది. ఇతరులను క్షమించాడు శిలో మీద నుంచి. ఇదిగో తండ్రి, వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి. దే డు నాట్ నో వాట్ దే డూయింగ్. అలాగే పునీత స్టెఫాన్ గారు చేశారు. అక్కడి నుంచి ఒక క్రైస్తవుడిగా క్రైస్తవులుగా మనం అందరం కూడా క్షమాగుణం చాలా ఇంపార్టెంట్, క్షమించడం. ఈ యొక్క క్షమాగుణం ద్వారా, అందుకనే పునీత పేతురు గారు చెప్తున్నారు, సుశేష పట్టణాల్లో మనం వినే ఉంటాము, ప్రభువా నా యొక్క సహోదరుడు నాకు వ్యతిరేకంగా పాపం చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి, 7 సార్లా 70 సార్లా అన్నప్పుడు ప్రభు చెప్తున్నాడు 7 70 సార్లు. అనగా ఆ యొక్క నెంబర్కు లిమిట్ అనేది లేదు, క్షమించడానికి లిమిట్ అనేది లేదు. అందుకనే మన యొక్క దేవుడు నిత్యము క్షమించే దేవుడు కాబట్టి ఈరోజు వరకు మనము మన యొక్క గొంతులంగా ప్రాణం మిగిలింది. ఒకసారి ఊహించుకోండి, మనం చేసే ప్రతి తప్పుకు దేవుడు మనల్ని క్షమిస్తున్నాడంటే మనం ఎలా ఉండేవాళ్ళమంటే కన్నులు లేకుండా, చేతులు లేకుండా, మెదడు లేకుండా, ఏవి లేకుండా మనం జీవించాల్సి వచ్చేది. అనగా అర్థం ఏమిటంటే దేవుడు ప్రతి నిత్యము కూడా మనల్ని క్షమిస్తున్నాడు. దేవుని యొక్క ఉద్దేశం ఆ యొక్క పాపం నుంచి మనమంతగా మనమే తెలుసుకొని దేవుని తెలుసుకొని దేవుని మార్గంలో జీవించాలని. మరి క్రైస్తవుడిగా నువ్వు నేను క్షమాగుణం కలిగి జీవించాలి. మన దగ్గర చాలా సమయం లేదు కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడా, మనం చిన్నగా మనము ఈ యొక్క ఫర్గివ్నెస్ గురించి, క్షమాపణ గురించి మనము నేర్చుకుందాం. ఈ యొక్క క్షమాగుణం అనగా, ఫర్గివ్నెస్ అనగా, ఈ యొక్క నెంబర్తో ఉన్నటువంటి ముడిపడినది కాదు. అనగా ఎన్నిసార్లు తప్పు చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి అని నెంబర్తో ముడిపడి లేదు. మరి రెండవదిగా ఫర్గివ్నెస్ అంటే దేవునికి ప్రతినిత్యము కూడా, దేవుడు కూడా మనల్ని ప్రతినిత్యము క్షమిస్తున్నాడు అంటే ఏంది, ప్రతినిత్యము కూడా క్షమాగుణం కలిగి ఉన్నాడు. మరి దేవుని బిడ్డలుగా మనం ఎలా ఉండాలి, మనం కూడా క్షమాగుణం కలిగి జీవించాలి. బైబిల్లో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి మనకు. అలాగే ఈ యొక్క కొంతమంది అనుకుంటూ ఉంటారు, నేను ఆ యొక్క వ్యక్తిని క్షమిస్తే నేను నన్ను తక్కువ అనుకుంటారేమో, తక్కువ చేస్తారేమో, వాడిని క్షమించకూడదు, భయపెట్టాలి అని కొంతమంది భావిస్తూ ఉంటారు. ప్రేమైన సహోదరి సహోదరు, నువ్వు ఇతరులకు క్షమించడం ద్వారా నీలో ఉన్నటువంటి బలహీనతను చూపించినట్లు కాదు, నీలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చూపించడం, నీలో ఉన్నటువంటి క్రైస్తవ విలువలను చూపించడం, నీలో ఉన్నటువంటి నైతిక విలువలను చూపించడమే ఇతరులకు. అంతేకాకుండా ఫర్గివ్నెస్ అంటే, క్షమాగుణం అంటే కేవలం మర్చిపోవడం, మనము కేవలం నేను క్షమించానని చెప్పడం మాత్రమే కాదు, ఆ యొక్క సంఘటనను మర్చిపోవడానికి ప్రయత్నం చేయాలి. నేను ఎన్నోసార్లు చెప్పాను ఈ ప్రసంగాలు ఈ యొక్క విషయం గురించి వచ్చినప్పుడు. అనగా మనం ఎప్పుడైతే ఆ యొక్క వ్యక్తిని నేను క్షమించాను అని చెప్పి వదిలిపెడితే అది అయిపోయినట్లు కాదు, ఆ యొక్క వ్యక్తితో ముడిపడి ఉన్నటువంటి ఆ యొక్క సందర్భాన్ని మనము క్షమించగలగాలి. అప్పుడే మనము నిజమైనటువంటి ఆ యొక్క పవిత్రతను మన యొక్క హృదయంలో పొందుకుంటాం. అలాగే క్షమించడం మానవుని యొక్క గుణం మాత్రమే కాదు, మరి ముఖ్యంగా క్రైస్తవుని యొక్క విలువ. అందుకనే మనం అందరం కూడా క్షమాగుణం కలిగి జీవించాలి. ఎందుకు జీవించాలి అంటే దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు, మనం కూడా ఇతరులను క్షమించడానికి ధైర్యం తెచ్చుకోవాలి. ఎప్పుడైతే మనం క్షమిస్తామో అప్పుడు మనము మనలో ఉన్నటువంటి పాపాలు కూడా ఏమైపోతుంటాయి, వెళ్ళిపోతుంటాయి. అందుకని మనము పరలోక ప్రార్థనలో చెప్తూ ఉంటాం, ప్రభువా నేను ఎలాగైతే నా పాపాలను మీరు క్షమిస్తున్నారో ఇతరుల యొక్క పాపాలను క్షమించడానికి కూడా నాకు సహాయం చేయండి. నేను ఎప్పుడైతే ఇతరుల పాపాలను క్షమిస్తానో అప్పుడు నా పాపాలు క్షమించబడతాయి. ఈ యొక్క క్షమాగుణంలో ఉన్నటువంటి ఒక గొప్ప లాభం ఏంటంటే నేను ఇతరులను క్షమిస్తే నా పాపాలు కూడా క్షమించబడతాయి. అందుకనే ప్రేమైన సహోదరి సహోదరుడా, పాపము
పశ్చాత్తాపము క్షమాపణ. మనము దేవుని నుంచి క్షమాపణ అడగాలి, ఇతరుల నుంచి క్షమాపణ అడగడానికి ప్రయత్నం చేయాలి. మన మన యొక్క కుటుంబ జీవితంలో కానీ, మన యొక్క బంధువర్గంలో కానీ, మన యొక్క స్నేహితుల మధ్య కానీ, సమాజంలో కానీ ఎవరి మీద అయితే క్షమాగుణం లేకుండా ఇంకా మనము లోపల ఏదైనా విషయాలు ఉన్నట్లయితే, మనం ఎప్పుడైతే వాటిని వదిలిపెడతామో అప్పుడు మన యొక్క జీవితంలో మనం దేవునికి దగ్గర అవుతాం. మనం దేవునికి ఎందుకు దగ్గరగా కాలేకపోతున్నామంటే, వారు చేసినటువంటి తప్పులు, వీళ్ళు చేసిన తప్పులు అన్నీ కూడా మనం ఇక్కడ పెట్టుకున్నాం, ఇక్కడ పెట్టుకొని ఉన్నాం, ఇక్కడ ఇక్కడ ఇంకా ఉన్నాయి. ఇక్కడ బయటకు చెప్పచ్చు, నేను మర్చిపోయాను, సరే సరే పరిగి నిన్ను క్షమించి వేశాను. కానీ ఆ యొక్క వ్యక్తి ఎదురు పడితేనే మనకు తెలియకుండా మనలో కోపము, పగ, ఇవన్నీ కూడా వస్తుంటాయి. అందుకని ప్రేమైన సహోదరి సహోదరుడు, ఈ యొక్క విషయాలన్నిటికి కూడా మన యొక్క హృదయంలో జ్ఞప్తి పెట్టుకొని ఈ యొక్క పాపము ద్వారా మనము బయటపడాలి, పశ్చాత్తాపడాలి, అలాగే క్షమాగుణాన్ని కలిగి జీవించాలి. ఈ యొక్క క్షమాగుణాన్ని దేవుడు మనకు ఫ్రీగా దయచేశాడు, మనం కూడా ఇతరులకు ఎలా ఇవ్వాలి, ఫ్రీగానే ఇవ్వాలి. అందుకనే ప్రేమైన సహోదరి సహోదరుడా, మన యొక్క క్రైస్తవ జీవిత విలువలు మనమందరం కూడా అలవర్చుకోవాలి మన యొక్క జీవితంలో. అంటే ఈ యొక్క విషయాలను మనము తెలుసుకోవాలి. మనం ఎలాంటి ఘోర పాపమైన చేసినటువంటి వ్యక్తులు కావచ్చు, కానీ ప్రభు దగ్గరికి వెళ్ళి ఆశ్రయించి, ప్రభువా నేను పాపిని అని నువ్వు నేను అడిగినట్లయితే మన యొక్క పాపాలను ప్రభు క్షమిస్తాడు. మనము అంతటి విశ్వాసాన్ని కలిగి జీవించాలి. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 మరి ప్రేమైన సహోదరి సహోదరుడు, దేవుడు మనతో ఇంతవరకు తోడుగా ఉండి మనకు ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి ఈ యొక్క విషయాల మీద మనం ధ్యానిస్తూ ఉండగా దేవుడు మనకందరికీ కూడా ఇంకా ఎన్నో ఆలోచనలు దయచేసి, ఎంతో గొప్ప రిఫ్లెక్షన్ దయచేసి మనం దేవునిలో ఎదగాలని మనం అందరం కూడా ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కొద్దిసేపు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వర, మీ యొక్క పవిత్రమైన నామమునకు వందనాలు. ఇదిగో ప్రభువ, వడకంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీకు సమర్పిస్తున్నాను. ఈ యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మీ యొక్క పాదాల చెంత సమర్పిస్తున్నాను. మరి ముఖ్యంగా ప్రభువ, మేము పాపము, పశ్చాత్తాపము, క్షమాపణ గురించి మనం ధ్యానించుకొని ఉండగా మీ యొక్క విలువలను, మీ యొక్క ఆశల ద్వారా, ఆలోచనల ద్వారా మాకు నేర్పించినటువంటి ప్రతిదీ కూడా మా యొక్క హృదయంలో ఉంచుకొని మేము ముందుకు సాగే అవకాశాన్ని మాకు దయచేయండి. ఇదిగో ప్రభు, ఎంతోమందిని మేము మానవులుగా క్షమించలేకపోతున్నాము, పాపంలో కూరుకుపోయి ఉన్నాము. ఈ యొక్క క్షణంలో మేము ప్రార్థిస్తుండగా ప్రభు, పాపపు స్థితి నుంచి మమ్మల్ని లేవనెత్తండి. మీరే మమ్మల్ని చేయి పట్టి నడిపించండి. ఇతరులను క్షమించేటటువంటి ఒక గొప్ప గుణాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ యొక్క మనవులన్నింటినీ మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రేమైన సహోదరి సహోదరుడా, అందరికి కూడా గమనించండి, ఇన్ని రోజులుగా ఉన్నట్టు ప్రోగ్రామ్ అంతా కూడా ప్రతిరోజు ఉదయం పూజ, ఆ తర్వాత వాక్య పరిచర్య, ఆరాధన వాక్య పరిచర్య ఉండేది. కానీ రేపటి రోజున మొట్టమొదటి ఉదయం రెండు కూడా రెండు వాక్య పరిచర్యలు ఉంటాయి. ఆ తర్వాత సాయంత్రం మనము దివ్యబల పూజలో పాల్గొనబోతున్నాము. దేవుడు మనందరినీ దీవించాలని మేము మీకోసం ప్రార్థన చేస్తుండగా మీరు కూడా మా కోసం ప్రార్థించండి. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ అస్. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ.